మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని మురళీ నాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా జిల్లా అధ్యక్షులు భరత్చంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మోహరించి నిత్యావసర సరుకుల పెరుగుదల అట్లాగే పెట్రోలియం డీజిల్ ధరలకు పెరిగినందుకు నిరసనగా ఈరోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న ఉత్తర భారతదేశంలో మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినప్పుడు రూపాయి కూడా ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కానీ అటు నిత్యావసర సరుకుల ధరలు కానీ ఏమాత్రం పెంచలేదు. ఎందుకంటే కేవలం 5 రాష్ట్రాల్లో వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఉద్దేశంతోనే వారు ఆ రోజు రూపాయి కూడా పెంచలేదు. అంటే వారికి సామాన్య ప్రజలు ఎటు పోయినా పర్వాలేదు, వాళ్ళు కేవలం ఓట్లొక్కరికే రాజకీయాలు చేస్తానన్నట్టు మనకి మధ్య తెలుస్తూ ఉంది. మన అంతర్జాతీయంగా అటు యుక్రెయిన్ గ్యాస్ నిత్యావసర ధరల మీద మరి పిసిసి ఏఐసిసి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో 24వ తారీఖు నుంచి ప్రారంభం చేశాను కార్యక్రమాలు. మరి 7వ తారీఖు వరకు కార్యక్రమాలు పిసిసి గారు మరి ప్రకటన చేయడం జరిగింది ఏఐసిసి నుండి ఏఐసిసి మేరకు. అదేవిధంగా అదే భాగంలో ఈరోజు అంబేద్కర్ సెంటర్ కాడ మరి నిరసన తెలపడం, అంబేద్కర్కి మరి మహిళా కాంగ్రెస్ తరఫున వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఒకటి పిసిసి గారు ఏఐసిసి నుండి పిలుపు రావడం జరిగింది. ఆ భాగంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజలను, పేద ప్రజలను, పడుగు బలహీన వర్గాలను ఏ విధంగా మరి పేద ప్రజలనే పేద ప్రజలకు అభివృద్ధి పథంలో లేని విధంగా మరి ఈ రాష్ట్రకి